हाय फ्रेंड्स, वेलकम टू टेक ट्रेड तेलुगु। इप्पुडु ओक इंट्रेस्टिंग टापिक गुरिंचि डिस्कस चेद्दाम। लेट्स वाच। టాలీవుడ్ యంగ్ టైగర్ NTR రెండేళ్ల క్రితం అరవింద సమేత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా పలు ఫ్యామిలీ ఎమోషన్స్తో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హారిక ఆసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇక దాని అనంతరం ప్రస్తుతం NTR నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి తొలిసారిగా NTR నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాలో NTR కుమరంభీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో పోషిస్తున్నారు. MM కిరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు దర్శక దిగ్గజం SS రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు NTR. ఇటీవల దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. NTR ఆర్ట్స్, హారిక ఆసిని క్రియేషన్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే త్రివిక్రమ్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారని, అలాగే ఈ సినిమాకు అయినను పోయి రావాలే హస్తినగు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా యువ భామ రకుల్ ప్రీత్ సింగ్ని ఎంపిక చేశారట మూవీ యూనిట్. కథపరంగా మంచి ప్రాధాన్యం ఉన్న ఆ పాత్రకు రకుల్ అయితేనే కరెక్ట్ అని దర్శక నిర్మాతలు భావించారట. గతంలో NTRతో నానకు ప్రేమతో సినిమాలో నటించిన రకుల్ ఆ మూవీతో మంచి సక్సెస్ని అందుకుంది. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మరోసారి వెండితెరపై NTR రకుల్ల జోడీ చూడవచ్చన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.